అపి చ కమల యోనిర్యత్ర మూకో విభూతి అపి చ పణిపశయ్యా ప్రస్థర స్తబ్ధ భావా గిరిశవపి విచక్షుర్యోగ నిద్రా ప్రయాతి భవతు సకల భూత్యై తన్మహ శ్రీనివాసః. నారాయణుని నాభి కమలమున ఉదయించి నారాయణమయమైన సృష్టిని గావించు బ్రహ్మకు తనదని ఏమియునూ లేదు. స్వామి తేజస్సున ఇతడు లీనముగాక తప్పదు. వాగ్దేవికి భర్తయైనను బ్రహ్మ మూగవాడుగాక తప్పదు. అనంతకాల స్వరూపుడై తన శక్తిమయములగు చుట్టలలో సృష్టిని ఇముడ్చుకొనగలుగు శేషుడును సదా స్వామికి శయ్యగా శోభించును. జ్ఞానమనడి విశేషమైన మూడవ కన్నుగల శివుడు కూడా వాక్కులందు అంతర్యామయగు భావముగా భాసించువాడైనను సృష్టిని లయింపజేసి నారాయణుని తేజమునందు యోగనిద్ర చెందును. ఇట్టి స్వామి వెలుగు సమస్తమునకాధారమయ్యొప్పుచు మనకు వలయువాని నొసగుగాక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.